కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు అని అన్నారు ఎంపీ రఘునందరావు. అయితే కేటీఆర్ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు ఆయన. సైకిల్ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను బీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రి పదవి ఎలా ఇచ్చారని కేసీఆర్ను ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటోడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్పుతారని అడుగుతున్నాడు. కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేది ఆయన తీసుకొని కారు గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనోడు ఎవడని ఉన్నాడంటే అది నీ అయ్య తప్ప ఇంకొకడు కాదు కేటీఆర్. భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవరు కూనీ చేయలేదు. నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే ఒక్కొక్కరిని కొనుక్కోవడం, ఫామ్ హౌస్కి తెచ్చి ఒక్కొక్కరిని కొనుక్కోలే, ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే,